హలో అండి, ఈరోజు రవ్వతో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. మనం ఉప్మా ప్రిపేర్ చేసుకున్న రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వతో కేక్ ప్రిపేర్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చేయడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. దీనికోసం ముందుగా ఒక కప్పు రవ్వను తీసుకోవాలి. ఈ రవ్వ అనేది మనం ఉప్మా ప్రిపేర్ చేసుకుంటాం కదా, దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు. దీన్ని అంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తీసుకొని దీన్ని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. చూసారా, ఇదంతా కూడా మెత్తగా ఇలా పౌడర్లా వచ్చేసింది కదా. ఇలా చేసుకున్న తర్వాత దీనిని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు షుగర్ను కూడా తీసుకొని దానిని కూడా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా షుగర్ పౌడర్ని కూడా ఆ రవ్వలో వేసేసుకోవాలి. చూసారా, పౌడర్ మెత్తగా వచ్చేసింది కదా, దీన్ని కూడా అదే బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రెండింటిని ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో హాఫ్ కప్పు వరకు పెరుగు కూడా వేసుకొని, తర్వాత దానిలో పావు కప్పు వరకు ఆయిల్ కూడా వేసి, అందులోనే ఒక హాఫ్ కప్పు మిల్క్ను కూడా తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని, నెక్స్ట్ దానిలో ఒక హాఫ్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇలా ఇది వేసుకోవడం వల్ల దానికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీని అంతా కూడా ఒక విస్కర్తో బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కూడా అంతా కలిపిన తర్వాత దానిపైన మూతను పెట్టేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కేక్ మోల్డ్ తీసుకోవాలి. ఒకవేళ కేక్ మోల్డ్ లేకపోతే మన ఇంట్లో ఇలాంటి పాత్ర ఉంటుంది కదా, దీన్ని కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ కేక్ మోల్డ్ని తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసి, దానిలో ఈ విధంగా బటర్ పేపర్ను కూడా వేసుకొని ఆ పేపర్ పైన కూడా కొద్దిగా ఆయిల్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇంతకుముందు పక్కన పెట్టుకున్న రవ్వ మిక్చర్ని అంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత దానిలో హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అదేవిధంగా 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా వేసి ఒకసారి ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల అదంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంటుంది. సో ఈ విధంగా అది జల్లించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ కలిసేంత వరకు, పర్ఫెక్ట్ టెక్చర్ వచ్చే వరకు కలుపుకున్న తర్వాత దానిలో ఈ విధంగా టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. ఇలా నేను రెడ్ కలర్, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ కలర్ టూటీ ఫ్రూటీని వేసుకున్నాను. కావాలంటే మీరు దీనిలో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పాచులతో ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెదడులో కలుపుకున్న తర్వాత దాన్ని అంతా కూడా ఈ విధంగా కేక్ మోల్డ్లో వేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వేసుకున్న తర్వాత దానిని ఇలా 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల దానిలో ఎయిర్ బబుల్స్ అని ఏర్పడకుండా ఉంటాయి. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఇలాంటి ఒక పెద్ద గిన్నెను పెట్టుకోవాలి. ఇలా అడుగున వెడల్పుగా ఉండే బౌల్ను పెట్టుకున్న తర్వాత దానిలో ఒక స్టాండ్ను పెట్టుకోవాలి. ఇలా స్టాండ్ను పెట్టేసి దానిపైన మూతను పెట్టి ఒక 5 నిమిషాలు ఇలా ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ మూతను తీసి, మనం ఇంతకుముందు కేక్ మోల్డ్లో ప్రిపేర్ చేసుకున్నది ఉంది కదా, ఆ దాన్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా నెమ్మదిగా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూతను పెట్టేసి ఒక 30 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. చూసారా, నాకు ఇక్కడ 35 మినిట్స్ పట్టిందండి. తర్వాత ఇలా ఒక నేను ఒక టూత్ పిక్ పెట్టి చెక్ చేసినట్లయితే టూత్ పిక్ అనేది ఇలా ప్లెయిన్గా నీట్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు అది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. అంతేనండి, తర్వాత దాని నుండి తీసి పక్కన పెట్టి ఇలా నైఫ్తో సైడ్స్కి ఘాట్లాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దానిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ చల్లారిన తర్వాత దానిపైన ఒక ప్లేట్ను బోర్లు ఇచ్చి ఇలా రివర్స్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకొని నెమ్మదిగా మోల్డ్ని తీసేసినట్లయితే చూసారా, మనకు పర్ఫెక్ట్గా మనకి రవ్వ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇంత ఫ్లఫీగా కూడా వచ్చింది కదా. దీని అడుగున వేసిన బటర్ పేపర్ని కూడా మనం ఈజీగా ఇలా తీసేయొచ్చు. పర్ఫెక్ట్ టెక్చర్తో మనము రవ్వ కేక్ను ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, టెక్చర్ కూడా చాలా బాగుంది, చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. దీని ప్రిపరేషన్ చాలా సింపుల్ అండి. మనం ఇన్స్టెంట్గా మైదా పిండితో కాకుండా ఇలా రవ్వతో కేక్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా బెస్ట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం ఎంతో ఎమ్మీగా ఉంటుంది. ప్రిపరేషన్ చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.